రాజ్యము సమాజము మధ్య గల వ్యత్యాసాలు లేదా తేడాలు లేదా భేదాలు ఏమిటి అనేది మనకి ఈ పాఠ్యాంశంలో ఒక 5 మార్కులు ప్రశ్న. ఆ రాజ్యానికి సమాజానికి మధ్య ఉండే తేడాలు ఏంటి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకునే ముందు కొంత పరిచయం లేదా ఉద్గాతాన్ని ప్రారంభం. మానవుడు సంఘజీవి మరియు రాజకీయ జీవి అని అరిస్టాటిల్. మొదట సంఘజీవిగా ఉన్న మానవుడు తర్వాత రాజ్యాన్ని ఇతర రాజకీయ సంస్థలను ఏర్పాటు చేసుకుని రాజకీయ జీవిగా మారాడు. అంటే మొట్టమొదట ఏర్పాటైంది సమాజము, ఆ తర్వాతే రాజ్యం ఏర్పాటు. మరి సమాజ ఏర్పాటు దగ్గర ఆగకుండా రాజ్యం అనే వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? మనిషికి వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి, సమాజంలో ఇతరులతో కలిసి జీవించేటప్పుడు సామూహిక లేదా ఉమ్మడి ప్రయోజనాలు కూడా. ప్రతి వ్యక్తి ఉమ్మడి ప్రయోజనాలు సామూహిక ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత. ఈ వ్యక్తిగత ప్రయోజనాలకి ఈ సామూహిక ప్రయోజనాలకి మధ్య ఉండే సంఘర్షణను శిక్షించే అధికారం లేకపోవడం వలన సమాజం ఆపలేక సమాజం ఏర్పాటైంది కూడా అందరి ప్రయోజనాలను కాపాడాలి. కానీ సమాజం సహకారం మీద ఆధారపడి పరిపాలిస్తుందే తప్ప సమాజానికి దండించే అధికారం లేదు. ఈ కారణంగా ఉమ్మడి ప్రయోజనాల కోసం పాటు పడతామని చెప్పిన వ్యక్తులే మళ్ళీ దానికి తూచిపోస్తూ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం సాధిస్తారు. దీన్ని నివారించడానికే సామూహిక ప్రయోజనాలను నెరవేరుస్తూనే తన వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి రాజ్యం అనే వ్యవస్థను మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే రాజ్యము సమాజము ఒకటి కాదు, మొట్టమొదట సమాజం ఆ తర్వాత రాజ్యం ఏర్పడదు. అటువంటి రాజ్యానికి సమాజానికి మధ్య ఉండే వ్యత్యాసాలు లేదా తేడాలు ఏంటనేవి ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సమాజంలో అనేక సంస్థలు ఉంటాయి, ఆ సంస్థల్లో రాజ్యం ఒకటి మాత్రమే. రాజ్యం అనేది ప్రధానంగా ఒక రాజకీయ సంస్థ. సమాజంలో మనిషి అవసరాలు తీర్చడానికి అంటే రాజకీయ అవసరాలు తీర్చడానికి రాజ్యము ప్రభుత్వము రాజకీయ పార్టీలు, మతపరమైన అవసరాలు తీర్చడానికి మత సంస్థలు, ఆర్థిక పరమైన అవసరాలు తీర్చడానికి ఆర్థిక సంస్థలు, సాంస్కృతిక పరమైన అవసరాలు తీర్చడానికి సాంస్కృతిక సంస్థలు ఉంటాయి. కాబట్టి రాజ్యం కేవలం ఒక రాజకీయ సంస్థ, ఏ సమాజం ఒక సాంఘిక సంస్థ. స్టేట్ ఈజ్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్, వేరే సొసైటీ ఈజ్ ఎ సోషల్ ఆర్గనైజేషన్. రాజ్యం ప్రయత్నపూర్వకంగా ఏర్పాటైన ఒక కృత్రిమ సంస్థ. రాజ్యం తనకు తానుగా ఏర్పడలేదు, ప్రజలు దాన్ని ఏర్పాటు చేస్తేనే ఏర్పడింది. కానీ దానికి భిన్నంగా సమాజం సహజంగా ఏర్పడింది. మనిషిలో కలిసి జీవించాలి అనే ఒక సహజాతం, ఒక ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది. ఇది ఉండడం వల్లనే మనుషులందరూ కలిశారు, అందువల్ల సమాజం అనేది దానంతటదే ఏర్పడింది. అంటే సమాజం కలిసి జీవించాలనే మనిషి కోరిక వల్ల సహజంగా ఏర్పాటైన సంస్థ. కానీ సమాజం ఉమ్మడి ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైనందున రాజ్యం అనే ఒక వ్యవస్థను మనిషి ప్రయత్నం చేసి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సమాజం సహజంగా ఏర్పాటైన సంస్థ, రాజ్యం మాత్రం ప్రయత్నం చేయడం వల్ల ఏర్పాటైన సంస్థ. మూడవ వ్యత్యాసం, మొట్టమొదట సమాజం ఏర్పడి తర్వాతే రాజ్యం ఏర్పడింది కాబట్టి రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది, అదే సమాజం రాజ్యం కన్నా ముందు ఏర్పడింది. రాజ్యానికి మనం రెండవ లక్షణం ఇంతకుముందు క్లాసులోనే తెలుసుకున్నాం. రాజ్యానికి ఉండాల్సిన రెండవ భౌతిక లక్షణం భూభాగము లేదా ప్రదేశం. అంటే ఒక రాజ్యాన్ని ఇతర రాజ్యాలు గుర్తించాలి అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండాలి. ఉదాహరణకు భారతదేశం అంటే ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఈ మధ్యలో ఉండే భూభాగం భారతదేశం అని చెప్తాం. లేదా నిర్దిష్ట అక్షాంశాలు రేఖాంశాల మధ్యలో ఉండేదాన్ని భారతదేశం అని చెప్తాం. అంటే ప్రతి దేశానికి అంటే ప్రతి రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి. కాబట్టి రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి. సమాజం అనేది ఒక మానసిక భావన. భారతీయ సమాజం
అమెరికన్ సమాజం, బ్రిటిష్ సమాజం, పాకిస్తానీ సమాజం, ఇవి మానసిక భావనలు. మానసిక భావనకి భౌగోళిక హద్దులు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి సమాజానికి భౌగోళిక హద్దులు ఉండవు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది, సమాజానికి సార్వభౌమాధికారం లేదు. సమాజానికి దండించే శిక్షించే అధికారం లేదు. తాను అనుకున్న దాన్ని సమాజంలో ఉండే ప్రజలు నెరవేర్చకపోయినా దాన్ని సహకరించమని అడుగుతుందే తప్ప అతిక్రమించిన వాళ్ళని శిక్షించే అధికారం సమాజానికి లేదు. ఈ కారణంగానే రాజ్యం అనే ఒక దండించే అధికారంతో కూడిన వ్యవస్థను మనిషి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి సమాజానికి సార్వభౌమాధికారం లేదు, రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉన్న కారణంగా రాజ్యం ఏ నియమాలను రూపొందించి అమలు చేస్తుందో వాటిని ఉల్లంఘించిన వాళ్ళని అతిక్రమించిన వాళ్ళని శిక్షించగలుగుతుంది. సార్వభౌమాధికారం ఉంది అంటేనే ఆ సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకించిన వాళ్ళని శిక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యానికి ఉంటుంది. దానికి భిన్నంగా సమాజానికి సార్వభౌమాధికారం లేదు. కాబట్టి సమాజం తన నియమాలను ఉల్లంఘించిన వాళ్ళని శిక్షించలేదు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది. అంటే రాజ్యం వెనుక ఫోర్స్, బలప్రయోగం ఉంటుంది. రాజ్యం శాసనాలు రూపొందిస్తుంది. ఆ శాసనాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఉదాహరణకు ట్రాఫిక్ రూల్స్ ని రాజ్యం అమలు చేస్తుంది. ఆ ట్రాఫిక్ రూల్స్ ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద పెనాల్టీస్ వేస్తుంది. అలాగే ఇది నేరాలు అని ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పింది భారతదేశం. ఆ నేరాలు చేసిన వాళ్ళని ఏం చేస్తుంది? తన శాసనాలు ఉల్లంఘించలేదు కాబట్టి వాళ్ళని శిక్షిస్తుంది. అంటే రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది అంటే ఆ సార్వభౌమాధికారంతో తను చెప్పిన విషయాలను పాటించిన వాళ్ళని దండించే శిక్షించే అధికారం ఉంది. అంటే రాజ్య సార్వభౌమాధికారం అంటే రాజ్యానికి బలప్రయోగం, ఫోర్స్ చేసే అధికారం ఉంది. కాబట్టి రాజ్యం బలప్రయోగం అనే అధికారం మీద ఆధారపడి పనిచేస్తుంది. అందుకు భిన్నంగా సమాజం ప్రజల సహకారం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది బలప్రయోగం మీద ఆధారపడి రాజ్యం పనిచేస్తే సమాజం ప్రజల సహకారం మీద ఆధారపడి మాత్రమే పనిచేస్తుంది. రాజ్యం తాను అనుకున్న విషయాల్ని శాసనాల రూపంలో ప్రజలకు చెప్తుంది. అంటే రాజ్యం మాట్లాడే భాష, రాజ్యం యొక్క సార్వభౌమాధికారం శాసనాల రూపంలో వ్యక్తమవుతుంది. రాజ్యంలో నివసించే వ్యక్తుల యొక్క బహిర్గత ప్రవర్తనను నియంత్రించడానికి రాజ్యం అమలుపరిచే నియమ నిబంధనలే శాసనం. అంటే రాజ్యంలో ఉండే ప్రజలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో రాజ్యం తన శాసనాల ద్వారా చెప్తుంది. ఆ శాసనాలను ఉల్లంఘించిన వాళ్ళని శిక్షించగలుగుతుంది. అంటే రాజ్యం మాట్లాడే భాష శాసనం. కాబట్టి రాజ్యంలో ఉండే ప్రజల్ని శాసనాల ద్వారా పరిపాలిస్తుంది. దానికి భిన్నంగా సమాజం ఆచార సంప్రదాయాల ద్వారా పరిపాలిస్తుంది. ఆచారము సంప్రదాయం అంటే ఏంటి? ఎప్పుడో గతంలో ఎవరో ఒకళ్ళు ఒక అలవాటును ప్రారంభిస్తారు. ఆ అలవాటు నచ్చడం వలన అక్కడ ఉన్నవాళ్ళు ఆ తర్వాత తరం పాటిస్తూ పోతారు. అలా ఆ అలవాటు కాస్త ఏమవుతుంది, ఎక్కువ మంది పాటించడం వల్ల ఒక ఆచారము లేదా ఒక సంప్రదాయము ఒక వాడుకగా స్థిరపడిపోతుంది. అంటే సమాజంలో అన్ని అలిఖితమైనవి ఉంటాయి. ఉదాహరణకు మనం కుడికాలు లోపల పెట్టి లోపలికి రావాలి, గడప మీద నిలబడకూడదు, లేదా కుడి చేతితో డబ్బులు ఇవ్వాలి తీసుకోవాలి, ఎడమ చేతితో తీసుకోకూడదు, మంచి రోజు చెడ్డ రోజు ముహూర్తము ఇటువంటివి కొన్ని గమనిస్తాం సమాజంలో. ఈ అలిఖిత సంప్రదాయాలను మనం తప్పనిసరిగా పాటిస్తూ ఉంటాం. అంటే సమాజం తాను అనుకున్న నియమాలను ఆచార సంప్రదాయాల రూపంలోనే అమలు చేస్తుంది. అదే రాజ్యం శాసనాల ద్వారా అమలు చేస్తుంది. కాబట్టి రాజ్యం శాసనాల ద్వారా ప్రజల జీవితాన్ని నియంత్రణ చేస్తుంది. సమాజం ఆచార సంప్రదాయాల ద్వారా ప్రజల జీవితాలని నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తుంది. రాజ్యం తరపున అన్ని విధులు నిర్వహించే యంత్రాంగమే ప్రభుత్వం. అంటే రాజ్యం ఏదైతే అనుకుంటుందో దాన్ని అమలు చేయడానికి దానికి ప్రభుత్వం అనే ఒక ఏజెన్సీ ఉంది. కానీ సమాజానికి మాత్రం సమాజం అనుకున్న విధానాలు అమలు చేయడానికి రాజ్యానికి ప్రభుత్వం అనే ఏజెన్సీ ఎలా ఉందో అటువంటి ఏజెన్సీ సమాజానికి లేదు. రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ. కారణం ఏంటంటే రాజ్యం ప్రధానంగా రాజకీయ విషయాలకు మాత్రమే పరిమితమైంది. అదే సమాజంలో అనేక రకాల సంస్థలు ఉంటాయి. రాజకీయ అవసరాలు తీర్చే రాజకీయ సంస్థలు, సామాజిక అవసరాలు తీర్చే సాంఘిక సంస్థలు, ఆర్థిక అవసరాలు తీర్చే ఆర్థిక సంస్థలు,
సాంస్కృతిక అవసరాలు తీర్చే సాంస్కృతిక సంస్థలు, మతపరమైన అవసరాలు తీర్చే మతపరమైన సంస్థలు. అంటే రాజ్యం మనిషి యొక్క రాజకీయ అవసరాలు మాత్రమే తీరిస్తే, సమాజం మనిషి యొక్క అన్ని అవసరాలు తీర్చగలిగే సంస్థలను కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యంతో పోల్చినప్పుడు సమాజ పరిధి ఎక్కువ, సమాజంతో పోల్చినప్పుడు రాజ్యం పరిధి తక్కువ. అదే విషయాన్ని మనం రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ అని చెప్పాం, సమాజ పరిధి రాజ్య పరిధి కన్నా ఎక్కువ అని చెప్పాం. లాస్ట్ కదా, రాజ్యం పూర్తిగా వ్యవస్థీకృతమైనది, సమాజం పాక్షికంగానే వ్యవస్థీకృతమైనది. ఇక్కడ వ్యవస్థీకృతం అంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ అని లెక్క. అంటే ఒక అధికారం అన్ని ఒక ఫార్మల్ స్ట్రక్చర్ రూపంలో, అంటే ఒక లాంఛనప్రాయమైన వ్యవస్థ రూపంలో మనం చూపించగలిగితే దాన్ని మనం ఏమంటామంటే ఆర్గనైజేషన్, ఆర్గనైజ్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాలేజీలో మీ కాలేజ్ ఆర్గనైజేషన్ చూడండి. ఉదాహరణకు ఇలా ఉంది అనుకుంటే, హయ్యెస్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ ఉంటారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు? లెక్చరర్స్ ఉంటారు. ఆ లెక్చర్ లెవెల్లో ఎవరు ఉంటారు? సూపరింటెండెంట్ ఉంటారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు? సీనియర్ క్లర్క్ ఉంటారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు అంటే జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఆ లాస్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు? ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు, లేదా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు. లీస్ట్ లెవెల్ ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ ఉంటారు. ఇది ఒక ఆర్గనైజేషన్. అంటే కళాశాలలో లేదా కాలేజీలో అగ్నలు ఇచ్చేదానికి ఒక రూపాన్ని మనం ఇవ్వచ్చు. అప్పర్ లెవెల్లో ప్రిన్సిపల్, నెక్స్ట్ లెవెల్లో లెక్చరర్, ఆ తర్వాత కాలేజీ సూపరింటెండెంట్, ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్, ఆ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్, లాస్ట్లో స్టూడెంట్స్ ఉంటారు. అంటే వివిధ స్థాయిలను ఏర్పాటు చేస్తారు. ఆ స్థాయిలకులో కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి అవసరమైన అధికారాన్ని ఇస్తారు. అంటే కాలేజీలో హయ్యెస్ట్ లెవెల్ ఎవరు? ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ ఆజ్ఞలను ఈ కింద వ్యవస్థలన్నీ, అంటే కింది స్థాయిలో ఉండే టైర్స్ అంచెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాటించాలి. అలాగే కింది నుంచి ఏం వెళ్తాయి? సలహాలు వెళ్తాయి. అంటే ఎవరు అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ అధికారం ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఒక స్ట్రక్చర్ రూపంలో చెప్పగలుగుతారు. అలాగే మన రాష్ట్రాన్ని తీసుకుంటే ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి కింద మంత్రిమండలి ఉంటుంది, మంత్రిమండలి కింద చీఫ్ సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ కింద వివిధ శాఖలకు సంబంధించిన స్పెషల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళ కింద సెక్రటరీ ఉంటారు, వాళ్ళ కింద డిప్యూటీ సెక్రటరీ, వాళ్ళ కింద అసిస్టెంట్ సెక్రటరీ, ఇలా ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు అయి ఉంటుంది. ఎవరు ఆజ్ఞలు ఇవ్వాలి, ఎవరు దాన్ని పాటించాలి, ఎవరికి ఏ బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యత నిర్వహించడానికి ఏ అధికారాలు ఉన్నాయి అనే దాన్ని మనం ఒక పట రూపంలో కనుక ఇవ్వగలిగితే దాన్ని ఫార్మల్ ఆర్గనైజేషన్ లేదా లాంఛనప్రాయమైన వ్యవస్థ అని పిలుస్తాం. రాజ్యం అనేది శాసనాల ద్వారా పనిచేస్తుంది కాబట్టి రాజ్యం వివిధ వ్యవస్థలను ఏర్పాటు చేసి, వివిధ అంచెలను ఏర్పాటు చేసి ఆ అంచెలకు బాధ్యతలను అధికారాన్ని అప్పజెప్తుంది. కాబట్టి రాజ్యంలో ప్రతిదీ ఎలా ఉంటుంది? లాంఛనప్రాయమైన వ్యవస్థగానే ఉంటుంది. కాబట్టి రాజ్యం అనేది ఒక ఫార్మల్ ఆర్గనైజేషన్, పూర్తిగా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్, వ్యవస్థీకృతంగా ఉంటుంది. దానికి భిన్నంగా సమాజం పాక్షికంగానే వ్యవస్థీకృతమైనది. అంటే సమాజంలో ఉండే కొన్ని వ్యవస్థలు ఆర్గనైజ్డ్ అయి ఉంటాయి, కొన్ని వ్యవస్థలు ఆర్గనైజ్డ్గా ఉండవు. అంటే ఇలా ఒక పట సహాయాన వాటికి ఉండే అథారిటీ అంటే అధికారాన్ని మనం చూపించడానికి వీలుండదు. ఉదాహరణకి మీ గ్రామాల్లో మీరు చూస్తారు, ప్రతి మతంలో ఒక పెద్ద ఉంటారు. ఎవరైనా ఎన్నుకున్నారా? ఎవరైనా వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పారా? లేదు. అలాగే మీ ఊళ్ళో చాలా కులాలు ఉంటాయి, ప్రతి కులానికి ఒక పెద్ద ఉంటాడు, అతను చెప్పిన మాట ఆ కులానికి సంబంధించిన వాళ్ళు వింటూ ఉంటారు. ఎవరు ఎన్నుకున్నారు అతన్ని? ఎవరిచ్చారు అధికారాన్ని? ఎవరు ఇవ్వాల. అది అంటే కులం కానీ మతం కానీ ఇటువంటివన్నీ లాంఛన ప్రాయం కాని వ్యవస్థలు, వాటికి అధికారం ఉంటుందే కానీ అది ఇలా స్ట్రక్చర్లో చూపించడానికి ఉండదు. అంటే సమాజంలో రాజ్యము, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు లాంటి ఇటువంటి ఆర్గనైజ్డ్ వ్యవస్థలు ఉంటాయి, మతము కులము లాంటి ఆర్గనైజ్డ్ కాని వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి రాజ్యం పూర్తిగా వ్యవస్థీకృతమైనది, కంప్లీట్లీ ఆర్గనైజ్డ్, అంటే స్టేట్ ఈజ్ ఏ ఫుల్లీ ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. కానీ సమాజం మాత్రం కొంతమేర మాత్రమే ఆర్గనైజ్ అయి ఉంది, కొంతమేర అనార్గనైజ్డ్, అంటే ఫార్మల్ వ్యవస్థ ఉంటుంది, ఇన్ఫార్మల్ వ్యవస్థ, లాంఛనప్రాయమైన వ్యవస్థ, లాంఛనప్రాయం కాని వ్యవస్థలు కూడా ఉంటాయి. కాబట్టి
సమాజం పాక్షికంగా వ్యవస్థీకృతమైనది అని మనం చెప్పాలి. మరొకసారి దీన్ని నిర్వచించండి. రాజ్యం మనిషి రాజకీయ అవసరాలు తీర్చడం కోసం ఏర్పడింది. కాబట్టి రాజ్యం ఒక రాజకీయ సంస్థ, సమాజం అనేది ఒక సాంఘిక సంస్థ. రాజ్యం ప్రయత్నపూర్వకంగా ఏర్పడింది, అంటే రాజ్యం దానికది ఏర్పడలా, మనిషి ప్రయత్నం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సమాజం మనిషి కలిసి జీవించాలనే కోరిక మనుషుల్లో ఉండడం వల్ల దానంతటదే ఏర్పడింది. కనుక సమాజం సహజంగా ఏర్పడింది. సమాజం ముందు ఏర్పడి రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది కాబట్టి రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది. అదే సమాజం రాజ్యం కన్నా ముందు ఏర్పడింది అది మన మూడవ పాయింట్. రాజ్యానికి ఉండాల్సిన రెండవ ముఖ్య లక్షణంగా మనం ప్రదేశము లేదా భూభాగం చెప్పుకున్నాం కాబట్టి రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి. సమాజం అనేది ఒక మానసిక భావన కాబట్టి సమాజానికి భౌగోళిక హద్దులు ఉండవు. రాజ్యానికి ఉండే నాలుగవ ప్రధాన లక్షణం ఏంటి? సార్వభౌమాధికారం అనే రాజ్య లక్షణాల్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి రాజ్యానికి సార్వభౌమాధికారం అనే అధికారం ఉంటుంది. సమాజానికి సార్వభౌమాధికారం అనే అధికారం లేదు. సమాజానికే సార్వభౌమాధికారం కనుక ఉండి ఉంటే, అంటే సమాజం తాను ఏ నియమాలను అయితే రూపొందించి అమలు చేయాలనుకుందో ఆ నియమాలను పాటించకపోతే దండించే శిక్షించే అధికారం సమాజానికి ఉండి ఉంటే రాజ్యం అనేది ఏర్పాటు అయ్యేదే కాదు, సమాజం దగ్గరే ఆగిపోయేవాళ్ళు. అంటే సమాజానికి ఏం లేదు? సార్వభౌమాధికారం అనే అధికారం లేదు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది కాబట్టి తను చెప్పిన నియమాలను పాటించని వాళ్ళని శిక్షించే అధికారం దానికి ఉంటుంది. కాబట్టి రాజ్యం శిక్షించగలదు, సమాజం శిక్షించలేదు, సార్వభౌమాధికారం లేదండి. రాజ్యం ఫోర్స్ బలప్రయోగం మీద ఆధారపడి పనిచేస్తుంది, సమాజం ప్రజల సహకారం మీద ఆధారపడి పనిచేస్తుంది. రాజ్యం తన శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది, అంటే ప్రజల జీవితాలను నియమ నిబంధనలు శాసనాల ద్వారా నియంత్రణ చేయగలుగుతుంది. సమాజం ఆచార సంప్రదాయాల రూపంలోనే పరిపాలిస్తుంది. రాజ్య విధానాలను అమలు చేయడానికి రాజ్యానికి ప్రభుత్వం అనే ఒక ఏజెన్సీ ఉంది. రాజ్యం యొక్క మూడో లక్షణం ప్రభుత్వం. కానీ సమాజ విధానాలను అమలు చేయడానికి రాజ్యానికి ప్రభుత్వం అనే ఏజెన్సీ ఎలా ఉందో అటువంటి ఏజెన్సీ సమాజానికి లేదు. రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ. కారణం, రాజ్యం కేవలం రాజకీయ అవసరాలు తీర్చడం కోసమే ఏర్పాటైన సంస్థ. కానీ సమాజం మానవుని అన్ని అవసరాలు తీర్చడానికి అవసరమైన సంస్థలను కలిగింది. కాబట్టి సమాజ పరిధి రాజ్య పరిధి కంటే ఎక్కువ. రాజ్యం పూర్తిగా వ్యవస్థీకృతమైంది, ఫుల్లీ ఆర్గనైజ్డ్, అంటే ఇది ఒక లాంఛనప్రాయమైన వ్యవస్థ. అదే సమాజంలో కొంత లాంఛనప్రాయమైన వ్యవస్థలు ఉంటాయి, కొన్ని లాంఛనప్రాయం కాని వ్యవస్థలు ఉంటాయి. అంటే ఆర్గనైజేషన్ రూపంలో ఒక అథారిటీ ఏ అంచెల్లో వస్తుంది, ఎవరు ఆజ్ఞలు ఇస్తారు, ఎవరు వాటిని పాటించాలి, ఎవరు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వాలి, ఆజ్ఞలు ఇవ్వలేరు అనేది ఒక స్ట్రక్చర్ రూపంలో మనం చూపించగలుగుతాం. అటువంటిది సమాజంలో కులము మతము వంటి సాంస్కృతిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని చూపించలేదు. కాబట్టి సమాజం సాక్ష్యంగా మాత్రమే వ్యవస్థీకృతమైందిగా మనం చెప్పవచ్చు. ఇది మనకి 5 మార్కుల ప్రశ్న కాబట్టి మనం ఒక 6 లేదా 7 పాయింట్లు రాయగలిగితే ఖచ్చితంగా మనకు 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పాయింట్లు ఏవో చెప్తాను, అవి గుర్తుపెట్టుకొని అవే రాయడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. రాజ్యం ఒక రాజకీయ సంస్థ, సమాజం ఒక సాంఘిక సంస్థ. రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది, సమాజం రాజ్యం కన్నా ముందు ఏర్పడింది. రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి, సమాజానికి భౌగోళిక హద్దులు ఉండవు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది, సమాజానికి సార్వభౌమాధికారం లేదు. రాజ్యం శిక్షించగలదు, సమాజం శిక్షించలేదు. రాజ్యం శాసనాల ద్వారా పరిపాలిస్తుంది, సమాజం ఆచార సంప్రదాయాల ద్వారా పరిపాలిస్తుంది. రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ, సమాజ పరిధి రాజ్య పరిధి కన్నా ఎక్కువ. మనం ఇందులో 11 పాయింట్లు రాస్తే అందులో నేను ఒక 7 పాయింట్లు టిక్ చేశాను, అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది రాస్తే రాజ్యం ఒక రాజకీయ సంస్థ, సమాజం ఒక సాంఘిక సంస్థ. రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది, సమాజం రాజ్యం కన్నా ముందే ఏర్పడింది. రాజ్యానికి భౌగోళిక హద్దులు ఉంటాయి, సమాజానికి భౌగోళిక హద్దులు ఉండవు. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది, సమాజానికి సార్వభౌమాధికారం లేదు. రాజ్యం శిక్షించగలుగుతుంది, సమాజం శిక్షించలేదు.
రాజ్యం శాసనాల ద్వారా పరిపాలిస్తుంది, సమాజం ఆచార సంప్రదాయాల ద్వారా పరిపాలిస్తుంది. రాజ్య పరిధి సమాజ పరిధి కన్నా తక్కువ, సమాజ పరిధి రాజ్య పరిధి కన్నా ఎక్కువ.